హైదరాబాద్ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల నియోజకవర్గులు తమ జెండాను ఎగురవేసేందుకు ఎత్తుకు పయ్యెత్తులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈటల స్థానంలో తమ పార్టీ అభ్యర్థి గెలుపుపై ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఖరారు చేయడంతో గులాబీ పార్టీ నుంచి బరిలో ఎవరు నిలుస్తారన్నది ఉత్కంఠను రేపుతోంది. టీడీపీని వీడి టీఆర్ఎస్లో వచ్చిన ఎల్ రమణ, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఒకలాభరణం కృష్ణమోహన్ రావు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకరు హుజూరాబాద్ ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల నియోజకవర్గులు తమ జెండాను ఎగురవేసేందుకు ఎత్తుకు పయ్యెత్తులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈటల స్థానంలో తమ పార్టీ అభ్యర్థి గెలుపుపై ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఖరారు చేయడంతో గులాబీ పార్టీ నుంచి బరులు ఎవరు నిలుస్తారన్నది ఉత్కంఠను రేపుతోంది. తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరిన ఎల్ రమణ, అలాగే బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఒకలాభరణం కృష్ణమోహన్ రావు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితర పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకరు హుజూరాబాద్ ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కరుణాకర్ నాయుడు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కరుణాకర్. కరుణాకర్ చెప్పండి. ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇప్పటికే బీజేపీ మాత్రం మాజీ మంత్రి ఈటల రాజేందర్ను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని మళ్ళీ ఆయన్నే రంగంలోకి దింపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ డీటూడుగా ఎదుర్కోవాలంటే అభ్యర్థిని ఎవరిని దింపాలన్న దానిపై టీఆర్ఎస్ పార్టీ సుదీర్ఘంగా సమాలోచనలు చేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికపై సీరియస్ గా దృష్టి సారించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే అభ్యర్థి ఎంపికలో ఆచితూచి అడుగు వేస్తున్న పరిస్థితి, ఎందుకంటే సామాజిక వర్గ కోణాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎవరిని రంగంలోకి దింపాలన్న దానిపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ బీసీ సామాజిక వర్గానికి చెందినవారైతే ఆయన సతీమణి జమున రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి కావడంతో రెండు సామాజిక వర్గాలు ఈటల రాజేందర్ కు అటు బీజేపీ పార్టీ కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించాలా, లేదంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దించాలన్న దానిపై టీఆర్ఎస్ పార్టీ ఎటు తేల్చుకోలేకపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చిన నేపథ్యంలో ఇక ఆయనకు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన నిలబెట్టే అవకాశం లేదు. కాబట్టి ఇక టీడీపీ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎల్ రమణకు ఎంత మేరకు అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం దానిపై కొంత చర్చ సాగుతుంది. దాంతోపాటు బీజేపీ పార్టీ నుంచి పెద్దిరెడ్డి మాజీ మంత్రి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీ నుంచి హుజూరాబాద్ టికెట్ ఆశించి ఆయన టికెట్ దక్కకపోవడం, ఈటల రాజేందర్కు టికెట్ ఇవ్వడంతోనే ఆయన బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి. దాంతోపాటు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం గెల్లి శ్రీనివాస్ యాదవ్ కూడా పెద్ద ఎత్తున టికెట్ ఆశిస్తున్నారు. ఆయన కూడా హుజూరాబాద్ లో పెద్ద ఎత్తున పట్టుందని చెప్పి ఆయన అధిష్టానం ముందు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు మాజీ హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దాంతోపాటు మాజీ ఎమ్మెల్యే బీసీ కమిషన్ సభ్యులు మాజీ సభ్యులు వగలాబ్రహ్మం కృష్ణమోహన్ కావచ్చు, లేకపోతే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉన్న పురుషోత్తం రెడ్డి కావచ్చు, ఇటువంటి వాళ్ళ పేర్లన్నీ కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని రంగంలోకి దింపాలన్న దానిపై ముఖ్యమంత్రి ఇంకా ఎటు నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. నిన్న కేబినెట్ సమావేశం సందర్భంగా కూడా కేబినెట్ ముగిసిన తర్వాత ఒకరిద్దరు కరీంనగర్ కు చెందిన మంత్రులు ముఖ్యమైన నేతలతో కూడా ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో కరీంనగర్ కు చెందిన నేతలందరినీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నేతలందరితో సమావేశం అయిన తర్వాత అభ్యర్థిపై టీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. శ్రీనివాస్, టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఎల్ రమణ పేరు కూడా వినిపిస్తుంది. ఒకవేళ సమీకరణాల ప్రకారం రమణకు దక్కే అవకాశం ఏమైనా కనిపిస్తుందా కరుణాకర్? కొంతమేర అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్ రమణకు కరీంనగర్ లో మంచి పట్టుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా కూడా ఆయనకు బీసీ వర్గాల్లో మంచి పేరుంది. దాంతోపాటు ఆయన తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎల్ రమణకు టికెట్ ఇస్తే ఎంత మేర ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కావచ్చు, లేకపోతే రెడ్డి సామాజిక వర్గమైన ఓట్లు ఎంత మేర మనకు సాధించుకోవచ్చు టీఆర్ఎస్ పార్టీకి వైపు
మళ్ళుతాయా లేకపోతే అవి బీజేపీ పార్టీ వైపు లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ అవకాశం ఉందన్న దానిపై కూడా ముఖ్యమంత్రి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి ఏ సామాజిక వర్గానికి, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి లేదంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టాలనే దానిపై ముఖ్యమంత్రి ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఎల్లమని నిలబెడతారా లేకపోతే మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి కావచ్చు లేకపోతే వేములవాడ చైర్మన్ టెంపుల్ చైర్మన్ పురుషోత్తమ్ రెడ్డి నిలబెడతారు అన్న దానిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది శ్రీనివాస్. ఎందుకని కౌశిక్ రెడ్డిని లాస్ట్ మినిట్ లో ఇట్లా ఎమ్మెల్సీ దానికి దింపడం జరిగింది కరుణాకర్? కౌశిక్ రెడ్డికి చూసుకున్నట్లయితే ముందుగా అనుకున్న ప్రకారం ఆయనకు ఉస్మాబాద్ అంటే హుజూరాబాద్ టికెట్ ఇవ్వాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావించినట్టు తెలుస్తోంది. ఆ మేరకు ముఖ్య నేతలంతా కూడా ఆ చర్చ జరిగింది. కానీ లాస్ట్ మినిట్ లో కౌశిక్ రెడ్డి టికెట్ ఇవ్వకపోవడానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో కొంత పట్టు ఉన్నప్పటికీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుగా మంచి పేరున్నప్పటికీ కూడా కౌశిక్ రెడ్డిని నిలబెడితే అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొన్ని ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ మిగతా సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. కౌశిక్ రెడ్డి కొంత వివాదాస్పదమైన వ్యవహార శైలి కూడా టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నేతలు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ టికెట్ ఇస్తానని చెప్పి టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చిన మేరకు ఆయనను టికెట్ ఇవ్వలేని సందర్భంలో ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ కరుణాకర్. భారత మహిళల హాకీ జట్టు అద్భుతం చేసింది. టోక్యో